హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి కేజీ బ్లాగ్స్కి స్వాగతము కృష్ణజ్యోతి నా పేరు నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరకు తీసుకెళ్ళబోతున్నాను మీకు కూడా బాగా నచ్చుతున్న ప్లేసు అదేంటో చూద్దాం కదండి ఇది ఒక నర్సరీ అండి గ్రీన్ ల్యాండ్ అని ఇది వచ్చేసి మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కదా ఎర్రగడ్డ దాని బిసైడ్ పక్కనే ఉంటుందండి ఇది చాలా ఈజీయే రోడ్డు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కాదు పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చాలా ప్లాంట్స్ అమ్ముతారండి నర్సరీ ఇది సో వేసవికాలం కాలం చల్లగా ఉంటుంది మీకోసం షూట్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడ చాలా ఇది నర్సరీ వచ్చేసి చాలా పెద్దదండి ఇక్కడ మనం ఏంటంటే రకరకాల ప్లాంట్స్ కొన్ని వందల వేల రకాల ప్లాంట్స్ ఉన్నాయి కొంచెం అంటే ఏరియా కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అంటే ఎక్కువ ప్లేస్లో పెట్టినట్టు ఉన్నారు వాళ్ళ ఇల్లు అంతా కూడా ఇక్కడే ఉంది ఇక్కడ చూడండి చాలా కూడా తామర పూలు లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగా పెంచారు అక్కడే అంతా కూడా వర్మీ కంపోస్ట్ కానీ మట్టి కానీ దానికి కావాల్సింది మాన్యువర్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఓన్గా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు చాలా బాగున్నదండి ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది వాతావరణము ఈ సమ్మర్లో ఏంటంటే మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా లోపల పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఈ సమ్మర్ సీజన్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ప్లాంట్స్ మన సమ ఇక్కడ వచ్చేసి కలర్ఫుల్ స్టోన్స్ కూడా అమ్ముతున్నారండి పాట్లోకి వేసుకోవటానికి అంటే పూల కుండీలోకి వేసుకోవటానికి చిన్న ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కొంచెం పెద్దది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాగున్నాయి ఇవి ఏంటంటే పాట్లో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి క్యాక్టస్ కూడా అమ్ముతున్నారండి క్యాక్టస్ అంటే మనకు తెలుసు కదా ఎడారిలో ప్రా ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి ముళ్ళుగా ఉంటాయి కొంచెం చిన్న వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తర్వాత పెద్ద సైజు కొంచెం ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి వీటికైతే వాటర్ అక్కర్లేదండి మీకు తెలుసు కదా ఇవేమో బ్యాంబూవి చిన్నవి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ చూడండి కలర్ఫుల్ లో పెట్టేసి ఉంచారు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ అది కూడా చాలా బాగుంటుంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ చెప్పినట్టు ఉన్నారండి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది కొంచెం ఎక్కువగా తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తానని చెప్పాడు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్స్ ఇవే ఇస్తున్నారు కదా ఇదేంటో జామియానా ఫ్లవర్ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్ అంట మనకి ఆక్సిజన్ బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇది హండ్రెడ్ రూపీస్ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాడు అతను కొంచెం లోపలగా ఉండటం వల్ల అంటే కొంచెం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఇవి ప్లాంట్స్ ఉన్నాయండి ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే మన షోగా పెంచుకునేవి గ్రీన్గా బాగా చాలా అందంగా ఉన్నాయి మన సమ్మర్లో ఇవన్నీ కూడా ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా పెట్టారంట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సమ్మర్లో వాడే ప్లాంట్సే ప్లాంట్సే ఎక్కువగా వాటర్ అవసరం లేదు వేడిగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా బతుకుతాయి అని చెప్పాడు చూడండి చాలా బాగున్నాయి క్యాక్టస్ నేను చెప్పాను కదా క్యాక్టస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఇది ఒక ఫ్లవర్ సమ్మర్లో ఇది కూడా ఇండోర్ అంటండి ఇవి కూడా సమ్మర్లో పెంచుకునేవి దీనికి సన్ లైట్ కూడా పెద్ద అవసరం లేదు అని చెప్పారు ఇది హండ్రెడ్ రూపీస్ అన్నాడు అవి కనిపిస్తున్నాయి కదా బాల్ బాల్కి అక్కడ అవి క్యాక్టస్ ఇక్కడ కలర్ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి ప్లాంట్స్ని చూస్తే మొక్కల్ని చూస్తే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళకు కూడా చాలా మంచిదండి గ్రీన్ కలర్ అనేది మన కంటికి పచ్చగా ఏవైనా కనిపిస్తే చాలా మంచిది మన కళ్ళకు కూడా ఇవాళ రేపు మనం అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కాబట్టి మనకి తగినట్టుగా మనం ప్లాంట్స్ పెంచుకోలేకపోతున్నాము అలాంటి వాళ్ళ కోసం ఇండోర్వి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు బాల్కనీలో ఇక్కడ ప్లాంట్స్ మన సీడ్స్ జర్మినేట్ చేస్తున్నారండి వాళ్ళే చిన్న చిన్న మొక్కల్ని మొలకలు ఎత్తిచ్చేసి అలా కుండీల్లో చిన్న చిన్న వాటిల్లో ప్యాకెట్లో పెడతారనమాట ఇక్కడ చూడండి బోన్సాయి ఉన్నాయి రాగి చెట్టు మర్రి చెట్టు అవన్నీ కూడా మరగుజ్జు ప్లాంట్స్ మరగుజ్జు మొక్కలు అంటారు కదా అన్నమాట బోన్సాయి ఇవిగోండి ఇక్కడ అంతా కూడా మన ఇంట్లో పెట్టుకునేవే ఉన్నాయండి ఎక్కువగా డెకరేటివ్స్ ఐటమ్స్ లాగా ఇది చూడండి బుజ్జి దూడ ఎంత బాగుందో ఆవు దూడ నేను చెప్పాను కదా వాళ్ళు అక్కడే ఉంటున్నారేమో ఫ్యామిలీ ఉంది అక్కడ ఒక ఆవు ఉంది దూడ కూడా ఉంది శివాలయం కూడా ఉందండి అదే కాంపౌండ్లో చూడండి ఎంత బాగుంది ఎంత గ్రీనరీ ఏరియా అయితే పెద్ద ప్లేస్ అండి చాలా నర్సరీ చాలా పెద్దది ఇవి చూడండి అన్నీ కూడా ఇవన్నీ కూడా షో ఫ్లవర్స్ అనమాట సారీ షో ట్రీస్ అండి ఇవన్నీ కూడా మనము సమ్మర్ సీజన్లో పెరిగాయి అని చెప్పాడు ఇంకా రోజెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ కలర్ఫుల్ రోజెస్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగున్నాయి సెంటు గులాబీలు ఉన్నాయి హైబ్రిడ్వి ఉన్నాయి బంచెస్ వస్తాయి చూడండి అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఈ సమ్మర్ లో ఒక కనీసం ఒక ఐదు ఆరు ప్లాంట్స్ అన్న తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి చాలా మంచిది ఇంకా వింటర్ సీజన్ అనేది ఎండ్ అయిపోతున్నా కూడా ఇక్కడ చూడండి చామంతి పూలు మనకి చలికాలమే ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా చలికాలంలో పెరిగే మొక్కలేనండి ఇవన్నీ కూడా చూడండి చామంతి పూలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇది ఇంట్లో ఒక ఐదారు ప్లాంట్స్ అన్న చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి ఆక్సిజన్కి మంచిది కళ్ళకు కూడా మంచిది కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయండి ఇంకా మల్లె అంట్లు కూడా చాలా రకాల మల్లెలు ఉన్నాయి ఒంటి రెక్కలు మన గుండు మల్లెపూలు అవి చాలా ముద్దగా ఉంటాయి చూడండి అవి సెంటు మల్లెలు అవన్నీ కూడా ఉన్నాయి మల్లె చెట్లు అయితే చాలా ఉన్నాయండి పెద్ద పాట్లో పెట్టుకోవచ్చు రోజెస్ ఇవన్నీ కూడా మనకి ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ దొరుకుతుందండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి కొన్ని చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇంకా పూలల్లో కట్టుకునేవి ధవణం అంటారు మన మరువం అంటారు కదా అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ నర్సరీలో చాలా రకాల బర్డ్స్ న్యాచురల్గా వస్తున్నాయండి అంటే ఎవరు పెంచినవి కాదు ఆబ్వియస్లీ ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో ఎక్కడైతే పొల్యూషన్ లేకుండా ఉంటుందో బర్డ్స్ వస్తూ ఉంటాయి కదా అలా చాలా రకాల బర్డ్స్ అక్కడ ఉన్నా వచ్చినాయి ఇంకా ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో మనకి ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉందండి పెద్ద ఎక్కువ అయితే ఏం చెప్పలేదు చెప్పాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మీకు చాలా మొక్కలు అయితే ట్వంటీ రూపీస్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయండి ట్వంటీ ఫిఫ్టీ రూపీస్లో చాలా అంటే చాలా ఉన్నాయి తమలపాకు ఒకటి ఉందండి మొక్క తమలపాకు ఫిఫ్టీ రూపీస్ చిన్నది పెద్దది అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు తులసి మొక్క ట్వంటీ రూపీస్ అంట అక్కడ చూడండి నేను చెప్పాను కదా మాన్యువర్ అనేది కానీ మట్టి కానీ వీళ్ళంతా కూడా ఇక్కడే వర్మీ కంపోస్ట్ కానీ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేసుకుంటూ ఉన్నారు ఈ తులసిలో కూడా చాలా అంటే రెండు మూడు రకాలు ఉంటాయండి కృష్ణ తులసి లక్ష్మీ తులసి అంటారు కదా లక్ష్మీ తులసి అంటే వైట్గా ఉంటుంది కృష్ణ తులసి అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది మనం ఇళ్లలో ఎక్కువగా లక్ష్మీ తులసిని పెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను వైట్ది కొన్ని చూడండి ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకునే ఐటమ్సే హోమ్ అంటే ఇండోర్ ప్లాంట్స్ అండి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చారండి ఇక్కడ ఏంటంటే చలిగేది సమ్మర్ సీజన్ కదా కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కావాలని చెప్పేసి తెచ్చారంట సో మేము కూడా అక్కడికి వెళ్ళి చూసాము చూద్దాంలే అన్నట్టు వెళ్ళాము అండ్ మీకోసం షూట్ చేసినట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను నేను చెప్పినట్లుగా ఇప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రిటర్న్ గిఫ్ట్స్గా మొక్కలు చాలామంది ఇది చాలా రోజుల నుంచి ఒక ట్రెడిషన్గా అయిపోయింది అలా ఇచ్చుకుంటూ ఉన్నారు మంచిదేనండి అది ఏంటంటే ప్లాంట్స్ అనేవి ఎక్కడ ఉంది ప్లేసు అపార్ట్మెంట్లో ఉంటాం కదా మనకి ఎందుకు లే అని అనుకుంటారు కానీ ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు అది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ప్లస్ ఏంటంటే ఇంకా రెండు మూడు ప్లాంట్స్ తెచ్చుకుందాం అన్న ఉద్దేశం వాళ్ళ మనసులో కలుగుతుంది అప్పుడు ఏంటంటే బాగుంటుంది ఇంట్లో ఒక పది మొక్కలన్నా అట్లా ఉంటే బాగుంటాయి ఇక్కడ అంతా కూడా వాళ్ళు మళ్ళీ కొత్త చిన్న చిన్న పాట్స్లో కొత్త కొత్త ఇవి మొక్కలు అనేవి నాటుతూ ఉన్నారు అనమాట ఇంకా అటువైపు చాలా ఉందండి అదంతా అయితే నేను షూట్ చేయలేకపోయాను మెయిన్ నాకు ఏదైతే మెయిన్గా అనిపించిందో అదంతా షూట్ చేశాను నర్సరీ అయితే చాలా పెద్దది నాకు ఏది ఫస్ట్ కొంచెం వెరైటీగా కనిపించినా కూడా మా ఆడియన్స్కి అందించాలన్న ఉద్దేశం ఉంటుందండి నా వ్యూవర్స్కి సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఎంకరేజ్మెంటు మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము బాయ్